పవన్ కళ్యాణ్ గారే 80,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం. రేపు అసెంబ్లీకి గేట్లు రానని చెప్తున్నారు. రేపు అసెంబ్లీలో గేట్లు బద్దలు కొడుతుని లోనకు వస్తాం. మా గెలుపుకి ఆయన ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని మేము కోరి తీసుకొచ్చుకున్నాం. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం, యువత ఉద్యోగాల కోసం ఆయన ఖచ్చితంగా ఇక్కడ చేయగలడని ఆయన నమ్మకంతో మేమంతా ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆయన రేపు అసెంబ్లీకి రావడం ఖాయం, రేపు గెలవడం ఖాయం. రేపు ఈవీఎంలో 4వ తారీఖు ఈవీఎంలు తెలిసినప్పుడు వైసీపీ నాయకులు ఎవరు కూడా అక్కడ దరిదాపుల్లో కనిపించరు. అది మాత్రం సత్యం. ఇక్కడ మాత్రం పరిపాలన చాలా బాగుంటుంది. అందుకనే మేము పవన్ కళ్యాణ్ నమ్ముతూ మేము బాగా అభివృద్ధి చేస్తారని రేపు ఈవీఎం బూతులు ఇప్పినప్పుడు 90% మెజార్టీ మాకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. తాడిపతి గ్రామంలో వారు వన్ సైడ్ చేశారు కాబట్టి ఆయన గెలవబోతున్నాడు. గెలవడం సత్యం.